ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒమేగా హాస్పిటల్ అరుదైన ఘనత సాధించింది. క్యాన్సర్తో పోరాడుతున్న రోగి ఆయుష్ను పెంచడానికి తొలిసారి ఒమేగా ఆధ్వర్యంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గుంటూరుకు చెందిన 55 సంవత్సరాల ఓ మహిళ అండాశయ క్యాన్సర్తో ఒమేగా ఆసుపత్రిలో చేరింది. ఆమెకు గతంలో 2 సార్లు శస్త్రచికిత్స, 2 సార్లు కీమోథెరపీ చేసినా మళ్లీ జబ్బు తిరిగి వచ్చింది. కడుపులో ఉన్న క్యాన్సర్ వ్యాధి మిగతా అవయవాలకు పాకింది. ఆమె పరిస్థితి పూర్తి ఆందోళనకరంగా మారడంతో సిఆర్ఎస్ హైపెక్ సర్జరీ పద్ధతిని ఉపయోగించి చికిత్స అందిస్తే క్యాన్సర్ నయమవుతుందని ఒమేగా వైద్యులు నిర్ధారణకొచ్చారు. వెంటనే ఈ ప్రత్యేక చికిత్స కోసం అమెరికా నుంచి బెల్మెంట్ కంపెనీకి చెందిన పరికరాలను ఉపయోగించి సర్జరీ చేసి సక్సెస్ అయ్యారు. ప్రపంచంలోనే అతి కొద్ది చోట్ల మాత్రమే ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహిస్తారు. ఇప్పుడు గుంటూరులోని ఒమేగా హాస్పిటల్కు చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంజి నాగకిషోర్ నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా సర్జరీ నిర్వహించింది. నవ్యాంధ్రప్రదేశ్లో మన రీజియన్లో మొట్టమొదటిసారిగా సిఆర్ఎస్ ప్లస్ హైపెక్ అంటే సైటోరిడక్టివ్ సర్జరీ మరియు హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనల్ కీమోథెరపీ అనే సర్జరీ మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో జరిగింది. ఈ పేషెంట్ 55 సంవత్సరాల వయసు ఉన్న ఈ లేడీకి ఒవేరియన్ క్యాన్సర్ 2 సార్లు ఆపరేషన్ జరిగింది, మళ్ళా మళ్ళా వస్తున్నది. ఇలాంటి వాళ్ళకి ఈ హైపెక్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హైపెక్ సర్జరీ, సిఆర్ఎస్ హైపెక్ సర్జరీ ప్రపంచంలోనే చాలా కొద్ది సెంటర్లోనే జరుగుతూ ఉంది. ఈ సెంటర్లో అలాంటివంటి ఎందుకంటే క్లిష్టమైన సర్జరీ కనుక, ఇలాంటి క్లిష్టమైన సర్జరీని ఫస్ట్ టైం మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో, ఈ నవ్యాంధ్రప్రదేశ్లోని ఈ ప్రదేశాల్లో, గుంటూరు, ప్రకాశము, విజయవాడ, కృష్ణా, గోదావరి జిల్లాలు అనుకోండి, అప్ టు తిరుపతి దాకా ఫస్ట్ టైం జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటికి అండాశయం క్యాన్సర్ ఉందండి, అండాశయం క్యాన్సర్ 2 సార్లు వచ్చింది. ఇవి కాకుండా జీర్ణాశయ క్యాన్సర్లకి, పెద్దపేగు క్యాన్సర్లకు కూడా ఈ హైపెక్ సర్జరీ అనేది రాబో రోజుల్లో చాలా ప్రాముఖ్యం చెందుతుంది.